టికెట్ రేట్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్ నుంచి చూస్తే గనక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇదంతా కార్ పార్కింగ్. చాలా మంది వచ్చినట్టున్నారు లొకేషన్స్ కి, ఎందుకంటే 4 డేస్ కంటిన్యూషన్ గా హాలిడేస్ వచ్చినాయి కదా గుడ్ ఫ్రైడే వల్ల. సో ఇది మనము మెయిన్ గా వెళ్ళాల్సిన ఎంట్రన్స్. టికెట్స్ అయితే తీసుకున్నాము. హలో బ్రదర్, ఎన్ని లొకేషన్స్ చూడాలో ఇక్కడ క్లియర్ గా చూపించారనమాట ఫోటోలో. ఆ లొకేషన్స్ అన్నిటిని మనం అయితే కవర్ చేస్తాం. ఈ లొకేషన్ లోకి ఎంట్రన్స్ వచ్చేసి 70 రూపీస్ అనమాట పర్ హెడ్, ఒకవేళ చిల్డ్రన్స్ అయితే 50 రూపీస్, అడల్ట్స్ అయితే 70 రూపీస్. దాంతోపాటు ఇక్కడ చిరపుంజీలో చాలా ఎక్కువగా వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షంలో ఇబ్బంది పడకుండా మనకు టెంపరీగా ఈ ఛత్రీలు కూడా వచ్చేసి అంబ్రెల్లాస్ మనకు రెంట్ బేసిస్ లో ఇస్తా ఉన్నారు. అవి వచ్చేసి ఒక అంబ్రెల్లా వచ్చేసి 40 రూపీస్ అనమాట. దాంతోపాటు అక్కడ పక్కనే కట్టెలు కూడా చూసారు కదా, అవి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మనకు ఇస్తా ఉన్నారు. వాటికి అయితే ఛార్జెస్ ఏమీ లేవు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ లొకేషన్స్ అన్నింటిని మన పాయింట్ ఆఫ్ లో మనం చూసి అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్లో మొదటిసారి వీడియోస్ చూస్తే కైండ్ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్. ఎందుకంటే మనం మేఘాలయలో ఉన్నటువంటి ఇటువంటి అన్సీన్ లొకేషన్స్ ని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంట్రన్స్ వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే వస్తా ఉన్నారు రిటర్న్ లో. స్టెప్స్ అయితే స్టార్టింగ్ లో బాగానే ఉన్నాయి, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయో మరి చూడాల. మనము ఈ లొకేషన్లోకి ఎంటర్ అవ్వగానే మనకు యాక్చువల్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి వెళ్ళాలన్నమాట. ఆ వ్యూ వచ్చేసి ఈ వైపు నుంచి వెళ్ళాలి మొదటగా. ఇక్కడ మేడం కూడా ఉన్నారు, వాళ్ళు మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద కొండ, కొండ కింద వచ్చేసి మొత్తం నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా బెడ్ అండ్ పిల్లో అని చెప్పేసి ఉంది. ఈ మేఘాలయలో ఉన్నటువంటి అప్పట్లో ఉండే కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని పిల్లో మాదిరి దాని తర్వాత బెడ్ మాదిరి యూజ్ చేసేవాళ్ళంట. ఈ లొకేషన్ని చూస్తుంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ముందుకెళ్ళేసి మనము చూద్దాము. ఈ గార్డెన్స్ ఆఫ్ కేవ్స్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లెట్స్ సీ. చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ కేవ్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. బయట వాతావరణం అయితే ఫుల్ వర్షం పడుతూ ఉంది, ఇక్కడ నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే మనకు షైర్ద్ సమ్ సీఎం అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మనం అయితే వెళ్దాము. అసలు చూస్తుంటే చాలా చాలా బాగుంది. మనకైతే ఇటువంటి కేవ్స్ నేనెప్పుడు చూడలేదు. మనము ఆ వాటర్ ఫాల్స్ నుంచి బయటకు వచ్చేసి చూస్తే కనుక వ్యూ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ ఎందుకంత ఫేమస్ అంటే పైన ఒక రౌండ్ షేప్లో ఒక చిన్న హోల్ పడింది అనమాట, అక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్ అన్నది అవుతూ ఉన్నాయి. అది చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది.
పక్కనతో ఏర్పాటు చేసినటువంటి మరొక చిన్న గేట్ మార్గం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ వచ్చేసి చెక్కలు అన్నమాట. చూడడానికి ఐరన్ రాడ్స్ మాదిరి కనిపిస్తూ ఉన్నాయి, బట్ ఇవి చెక్కలతో నిర్మించిండ్రు. మనం యాక్చువల్గా ఆ వైపు నుంచి వచ్చాము. చూస్తున్నారు కదా మొత్తం పొగమంచుతో ఏర్పడి మొత్తం వర్షపాతము ఎందుకు ఎంత ఎక్కువగా చిరపుంజీలో నమోదవుతుందో మీకు అర్థమై ఉండాలి. మేఘాలు అనేటివి చాలా కింది నుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రతి మేఘం వచ్చేసి ఇక్కడే కురుస్తుంది అన్నమాట. అక్కడ మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత లొకేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మనము ఇలానే ముందుకెళ్ళాలి. ఇంకా ఏర్పాటు చేసినటువంటి ఒక గేట్ని అయితే చూడొచ్చు మనం ఇక్కడ. ఇక్కడ ముందైతే రోడ్డు ఈ విధంగా ఉంది. రెండు రాళ్ళ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక మార్గము. మధ్యలో మనకు డస్ట్బిన్స్ కూడా పెట్టారు. ఈ లొకేషన్ అంతా నార్మల్గా ఫోటో తీయకుండా దాని తర్వాత వీడియోగ్రఫీ చేయకుండా నార్మల్గా చూస్తే కనుక మనకు హాఫ్ అన్ అవర్లో చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ మనమైతే వీడియోగ్రఫీ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకైతే కొంచెం ఎక్కువ టైమే పట్టే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మనం లెఫ్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆరో మార్క్ అయితే ఉంది. మన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఉందన్నమాట. ఇక్కడైతే ఒక ఎంట్రీని అయితే బ్లాక్ చేసి పెట్టారు. ఎందుకు పెట్టారో మనకైతే ఐడియా లేదు. అక్కడ చూస్తున్నారు కదా తెల్లగా పొగమంచు ఎలా కనిపిస్తూ ఉందో, అసలు చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోతలేవు. ఇక్కడ మరొక వ్యూ అయితే చూడొచ్చు. స్టెప్స్ అయితే మొత్తం న్యాచురల్గా తయారు చేసినటువంటి స్టెప్సే ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఒక చిన్న హౌస్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ లొకేషన్స్ని చూడడానికి మనకి ఇక్కడ కొంతమంది వచ్చేసి చెప్తా ఉన్నారు. ప్రాపర్గా ఎక్కడి నుంచి చూస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ లొకేషన్స్ అన్నిటినీ మనం క్లియర్గా చూసుకోవచ్చు అన్నది. మనం ఇంతకుముందు చూసిన వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి మరొక వ్యూయింగ్ యాంగిల్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంది. చాలా న్యాచురల్గా ఏర్పడినటువంటి అక్కడ ఉండే రంధ్రాలను అయితే చూడొచ్చు. ఇక్కడ వెదురు బొంగులతో తయారు చేసినటువంటి ఒక వంతెన అయితే చూడొచ్చు. అది చూడడానికైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరే వాటే లొకేషన్ వాటే లొకేషన్, అసలు చూస్తుంటే రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదు. ఈ గార్డెన్స్ మెయింటెనెన్స్ అంతా వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద వర్క్ జరుగుతుందన్నమాట. ఆ వెదురు బొంగుల వంతెన నుంచి మనము దాటితే కనుక ఈ విధంగా వ్యూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మరికొన్ని లొకేషన్స్కి దారి అయితే చూపిస్తూ ఉన్నారు. నాకు ఎంతో ఇష్టమైనటువంటి వెదురు బొంగుల చెట్లు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. ఇట్లా చాలా ఉంటాయి ఇక్కడ, అసలు వెదురు బొంగులు ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి. ఇక్కడ మరొక నిర్మాణం అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి షాదీ లవాయ్కి దారి అన్నమాట. అదే మనకు లాస్ట్ పాయింట్ అని చెప్పేసి అన్నారనమాట వ్యూ పాయింట్స్లో. సో ఇలానే ముందుకెళ్తే మనకు ఆ లాస్ట్ పాయింట్కి దారి అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక కేవ్ అయితే ఉందన్నమాట. ఆ కేవ్ లోపలికి ఎంట్రెన్స్ ఇది. ఆ కేవ్ పేరు వచ్చేసి ఈ విధంగా రాసి ఉంది. ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే పాస్ చేసి చదువుకోవచ్చు. ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళడానికి. అక్కడ లైట్ కూడా వెలుగుతూ ఉంది. లెట్స్ గో. వావ్ వావ్, వాడే లొకేషన్ వాడే లొకేషన్. అసలు మొత్తం బండరాళ్ళు అన్నమాట. మనము
వీడియోలో చూసేదానికన్నా లైవ్లో వచ్చి చూస్తేనే ఈ ప్లేస్కి మజా ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు ఎలా ఉందంటే, కొన్ని కొండల మధ్యలో మనం జీవనాన్ని సాగిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు అన్నమాట. మనం వచ్చిన ఎంట్రన్స్ అది. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి అలానే ముందుకెళ్ళేసి ఎగ్జిట్ అవుతాము. మరొక విషయం ఏంటంటే, మనం మేఘాలయని విజిట్ చేయాలి అంటే ఖచ్చితంగా సమ్మర్లో వస్తే సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంతోపాటు ఇటువంటి కేవ్స్ను నడిచేటప్పుడు పైన మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అన్నట్టు పాటించాలి, లేకపోతే పైన మన గుండు ఠంగాని కొట్టుకుంటుంది. గంట గంట బజాయిస్తారంట కొండలు కొండల మధ్యలో. పైగా ఈ రాళ్ళు కూడా వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గుండు కానీ తగిలితే గుండు ఆడికి అదైపోతుంది. ఈ కేవ్లో వచ్చేసి ఈ మార్గాన్ని అయితే కట్ చేసినట్టున్నారు, అందుకే ఇక్కడ చూడొచ్చు మొత్తం గడపరంతో తోమిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోడలాగా కూడా కట్టారు. ఇక్కడ దాని తర్వాత మనం ఈ వైపు నుంచి పైకి వెళ్ళాలి. పైకి చూస్తే కనుక ఈ విధంగా ఉంది. పైకి వచ్చిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకు లొకేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. వావ్, వాట్ ఏ లొకేషన్.